ఫిలిప్పీన్స్ ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.2గా నమోదైంది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. భూకంప ధాటికి వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దక్షిణ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.2గా నమోదైంది. భూకంప ప్రభావంతో పలుచోట్ల రోడ్లు కుంగిపోయాయి, కొన్ని భవనాలు కుప్పకూలాయి, మరికొన్ని చోట్ల గోడలు బీటలు వారాయి. అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలేవి బయటకు రాలేదు. సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు ఫిలిప్పీన్స్ అధికారులు. కానీ దీనికి భిన్నంగా భూకంప తీవ్రత 6.7గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అంతేకాకుండా భూకంప కేంద్రం ఫిలిప్పీన్స్ తీరంలోని బురియాస్ నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే చెబుతోంది. ఫిలిప్పీన్స్లో తరచూ అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడమే దీనికి కారణం. రింగ్ ఆఫ్ ఫైర్ను సర్కం పసిఫిక్ బెల్ట్ అని కూడా పిలుస్తారు. పసిఫిక్, కోకస్, ఇండియన్, ఆస్ట్రేలియన్, నాస్కా, ఉత్తర అమెరికా ప్లేట్లతో పాటు టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులో దాదాపు 40,000 కిలోమీటర్ల పరిధిలో రింగ్ ఆఫ్ ఫైర్ విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతంలో క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నందున తరచూ అవి విస్ఫోటనానికి గురై భూకంపాలు వస్తూ ఉంటాయి.